ఒక్కడు వచ్చాడు మూవీ రిలీజ్ అయింది. సో ఆ సక్సెస్ ని వాళ్ళ టీం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇవాళ మనతో ఆ సక్సెస్ ని షేర్ చేసుకోవడానికి యాక్టర్ విశాల్ ఉన్నారు అండ్ రైటర్ రాజేష్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. థాంక్యూ మ్యామ్. అండ్ ఫస్ట్ వచ్చి మీ ఇద్దరికి మేరీ క్రిస్మస్. థాంక్యూ, విష్ యు ది సేమ్. చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరితో నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేది. సో ఫస్ట్ చెప్పండి సార్, 23rd రిలీజ్ అయింది మూవీ అండ్ ఇప్పుడు 25 డేట్. సో చాలా సక్సెస్ఫుల్ గా మూవీ వెళ్తుంది. సో దాని సెలబ్రేషన్స్ ఎలా ఉంది సార్? ఇట్స్ నైస్. మంచి ఒక ఈ సినిమా హాలిడే పీరియడ్లో రావడం వచ్చి ఇట్స్ అ బ్లెస్సింగ్. అగైన్ సంక్రాంతికి ఫస్ట్ ప్లాన్ చేసాం, దెన్ మంచి డేటు అందింది డిసెంబర్ 23rd. సో తమిళ్ కానీ తెలుగు కానీ ఒక మంచి లైక్ హాలిడే పీరియడ్లో రావడానికి ఒక అవకాశం వచ్చింది. అండ్ ఇట్స్ పేడ్ ఆఫ్ వెరీ వెల్ బికాజ్ ఇట్స్ ప్రాపర్ ఎంటర్టైన్. సో ఎంటర్టైన్ ఇలాంటి ఎంటర్టైన్ హాలిడే పీరియడ్లో వస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఈ సినిమాలో చాలా మంది యంగ్స్టర్స్ పనిచేశారు. ఐ థింక్ ద క్రెడిట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్, ఈ లుక్ కానీ స్టైలిష్ లుక్ కానీ ద కాస్ట్యూమ్స్ కానీ అన్ని ఇట్ గోస్ టు దట్ బాయ్ సత్య, ద కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ రిచర్డ్ కెమెరామెన్. అంటే వాళ్ళందరూ కాన్షియస్గా ఒక ఎఫర్ట్ తీసుకున్నారు. ఇంతకుముందు ఉన్న విషయాల కంటే ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్గా చూపించాలి. వాన్ షో ఎమ్ ఇన్ డిఫరెంట్ కలర్స్ విచ్ ఈస్ నాట్ ఓన్. సో ఈ కెమెరామెన్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ ఉమేష్ కానీ, హిప్హాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అండ్ సత్య ద కాస్ట్యూమ్ డిజైనర్, అందరూ కుర్రాళ్ళు. సో లైక్ దే ఇట్స్ నైస్ టు హ్యావ్ గివెన్ అ బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్ టు సురాజ్ గారికి. అండ్ ఆ లుక్, ద టోటల్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్, ఎవ్రీథింగ్ వాజ్ అగైన్ పేడ్ ఆఫ్ వెరీ వెల్. సో మూవీ ఫుల్ గా వచ్చి నిజంగానే ఇప్పటి వరకు చూడని ఒక విశాల్ వచ్చి సినిమాలో చూసామని చెప్పొచ్చు. సార్ మీరు చెప్పండి సార్, ఈ స్టోరీ మీరు రాశారు కదా, సో విశాల్ సార్ కోసమనే ఈ స్టోరీ రాశారా, లేకపోతే మీరు స్టోరీ రాసిన తర్వాత సార్ కి యాప్ట్ గా ఉంటుంది అనుకున్నారా? లేదు, నేను యాక్చువల్గా డైలాగ్స్ రాశాను. ఓకే, డైలాగ్స్ ఏంటంటే తమిళ్ వర్షన్ కి డబ్డ్ వర్షన్ లా ఉండదు ఈ సినిమా. మీరు చూసుంటారు ఆబ్వియస్ గా, ఆల్మోస్ట్ ఒక స్ట్రైట్ తెలుగు మూవీ లాగే ఉంటుంది బికాస్ అంత ఎఫర్ట్ తీసుకున్నాం. అండ్ విశాల్ గారి క్యారెక్టర్ ఇస్ వెరీ, ముందు ఒక ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, మధ్యలో కొంచెం సీరియస్ అవుతుంది, ఎండ్ మళ్ళీ ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ గా ఒక ఎమోషన్ ఫీల్ తో ఎండ్ అవుతుంది. సో మంచి ట్రావెల్ అండ్ దేవుడు దేవుళ్ళ పండింది అండ్ ఆల్ ది ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ఇట్ వెల్ అండ్ హోప్ఫుల్లీ వెరీ హ్యాపీ. తమన్నా గుడ్ ఫ్రెండ్, పాస్ట్ 10 ఇయర్స్గా తెలుసు, బట్ ఇద్దరు కలిసి సినిమాలో పనిచేయలేదు. బట్ ఈ సినిమా కరెక్ట్గా లైక్ అన్ని కలిసి వచ్చింది. ఇంతకుముందు 2-3 సినిమాలు విత్ ప్లాన్డ్ బట్ ఇట్ డిడ్ వర్క్ అవుట్ బికాస్ ఆఫ్ డేట్ ఇష్యూస్. బట్ ఈ సినిమాలో లైక్ ఇట్స్ నైస్, ఒక ఆడ్ కాంబినేషన్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చెప్పవచ్చు. అండ్ ఫస్ట్ టైం ప్యారింగ్ ఎప్పుడు వచ్చి ఇట్ లుక్ నైస్ ఆన్ స్క్రీన్. ఆల్రెడీ ఇంతకుముందు 2-3 సినిమాలు చేస్తుంటే ఆ మీరు అడిగే ఆ విషయం ఉండదు. సో ద ఎవ్రీ వన్ లుకింగ్ ఎట్ అ ఫ్రెష్ ప్యారింగ్ వచ్చి అది బాగా పండింది, ఇంక్లూడింగ్ సాంగ్స్. షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. సో తమన్నాతో లైక్ షీస్ గాట్ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఆ పర్టిక్యులర్ కామెడీ సీన్స్ వచ్చి బాగా లైక్ అలాంగ్ విత్ ద కమెడియన్తో కలిసి చేసినప్పుడు వి ఎంజాయిడ్ వర్కింగ్ టుగెదర్. ఆది వచ్చి ఆది జీవ ఇద్దరు ఉన్నారు అబ్బాయిలు, వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు ఇప్పుడు. ఇవాళ ఈ సినిమాలో అపార్ట్ ఫ్రమ్ ద కామెడీ సీక్వెన్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద యాక్షన్ ఒక మంచి మెసేజ్ లాస్ట్ లో అందించాం. సో ఆ లాస్ట్ 20 మినిట్స్ ఆది ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి నాకు చాలా నమ్మకం కలిగించింది. సినిమా డబ్బింగ్ అప్పుడు చూసినప్పుడు వి డిడ్ంట్ షో హిమ్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్. అంటే బాడు అనుకున్నాడు ఇది కామెడీ సినిమా, త్రూ అవుట్ కామెడీ ఉంటుందని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి హీ వాజ్ లైక్ సో టేకెన్ బ్యాక్. హీ సెడ్ నాకు ఈ పోర్షన్ మాత్రం ఒక 10-15 డేస్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ సింఫనీ లైక్ హీ గాట్ ఇట్ డన్ ఫ్రమ్ నెదర్లాండ్స్ అనుకుంటాను. దిస్ పర్టిక్యులర్ దట్ హాఫ్ అన్ అవర్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడ్ ఫోర్టే ఇట్స్ లైక్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీ ఎన్హాన్సెస్ ద సీక్వెన్సెస్. సో ఆదికి వచ్చి హీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సెకండ్ హాఫ్, ఎస్పెషలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఆ ఒక విషయం.
అదే ఆ సాంగ్ కూడా నేను కొంచెం నలుపులే అనేది సాంగ్ కూడా హిట్ అయిన చాలా సార్లు ఫోర్ ఫిల్మ్స్ వడివేలనతో 10 సంవత్సరాల క్రితం పొగరు సినిమాలో యాక్ట్ చేశాను. ఆ తర్వాత దిస్ ఫిల్మ్ ఉంది అండ్ పర్ఫెక్ట్ కమ్బ్యాక్. అంటే మళ్ళీ ఏ సినిమాలు ఇద్దరు కలిసి పనిచేస్తారని నాకు తెలియదు, బట్ ఇది వచ్చి ఒక సూపర్ ట్రీట్, విజువల్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. సో వీళ్ళందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఒక సార్ జగపతి బాబు, మెయిన్ విలన్ రోల్ చేశారు. సో ఆయన గురించి చెప్పండి. జగపతి బాబు ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ హిమ్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వాయిస్. ఆయన వచ్చి ఒక హీస్ గాట్ అ కెరిస్మా ఆఫ్ హిస్ ఓన్. ఆయన నిలబడితే లైక్ దట్ ఆ స్టేజ్ హీస్ బిన్ అ హీరో. అండ్ దెన్ ఇప్పుడు ద ట్రాన్సిషన్ ఇన్ టు క్యారెక్టర్ రోల్స్ చేసినప్పుడు హీ టు వెరీ చూజీ. ఆయన కొన్ని సినిమాలే చేస్తాను, అన్ని సినిమాలు చేయడం. ఆయన ఈ సినిమాలో లైక్ ఐ వాజ్ రియలీ హ్యాపీ బికాజ్ నాకు ఒక విషయం, తమిళ్లో ఆయన ఫేమస్ అండ్ తెలుగు అందరికీ చెప్పక్కర్లేదు. సో ఆయన ప్రెజెన్స్ వచ్చి మేక్ ద ఫిల్మ్ లుక్ లైక్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. సో మీ యాక్చువల్గా వచ్చి మూవీ చూసారంటే నార్మల్గా చూడడానికి వచ్చి డైరెక్ట్గా తెలుగులో తీసిన ఒక మూవీ లానే సార్ అన్నట్టు అలాగ ఒక ఫీలింగ్ ఉండింది. తమిళ్లో తీసి తెలుగు తీసినట్లేదు, బట్ మీరు ఇప్పుడు చూసారంటే మీకు తమిళ్ ఫ్యాన్స్ కన్నా తెలుగు ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారని చెప్పచ్చు సార్. సో మీకు ఇప్పుడు మీకు చాలా గర్ల్ ఫ్యాన్స్ ఎక్కువైపోయి ఉన్నారు కదా తెలుగులో కూడా తమిళ్లో కూడా, సో దాని గురించి చెప్పండి. ఇట్స్ నైస్, ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇట్స్ లైక్ తలుచుకుంటే నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. సడన్గా ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వేరేదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు మర్చిపోతాం ఈ ప్రమోషన్, ఈ సినిమా అన్నీ మర్చిపోయి ఫ్యామిలీతో నడుస్తూ వెళ్ళినప్పుడు సడన్గా ఎవరో వచ్చి, సార్ మేము రాజమండ్రి పక్కన ఒక ఊరు మీ సినిమాలు చూసాము, మీ సినిమాలు ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పినప్పుడు నాకు సడన్గా ఒక ఆనందం కలిగిస్తుంది. అంటే లైక్ తమిళ్ కాకుండా తెలుగులో కూడా నాట్ ఓన్లీ సిటీస్ బట్ టిల్ ద రూరల్ ఏరియా వరకు వెళ్ళేది వచ్చి ఒక బ్లెస్సింగ్. అందరూ నటులకు రాదు అది, అలాంటి ఒక బ్లెస్సింగ్ నాకు వచ్చిందంటే ఇట్స్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్ ఫర్. అదే నేను గుర్తుపెట్టుకుని నేను చేసేది, లైక్ ఈవెన్ ఐ కీప్ టెలింగ్ రాజేష్ ద సేమ్ థింగ్, అందరికీ ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. లైక్ వెన్ వీ టేక్ ఇట్ టు తెలుగు ఆడియన్స్, ఏదో ఒక సినిమా డబ్బింగ్ చేసి వదిలేద్దాం అలాని కాకుండా ప్రతి విషయం వాళ్ళు చూసుకుని టైం తీసుకుని చేస్తారు. సో ఐ షుడ్ థ్యాంక్ ద తెలుగు ఆడియన్స్, ఇవాళ ఇంత ఒక మంచి రెస్పాన్స్, ఇంత మంచి అంటే ఒక స్ట్రైట్ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుందో అంతకంటే ఎక్కువ థియేటర్లు పెట్టి రిలీజ్ చేసినప్పుడు అన్ని థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఐ షుడ్ థ్యాంక్ దెమ్. ఫస్ట్ టైం చాలా టెన్షన్గా ఉండేది బికాస్ ఫస్ట్ టైం ఆయన ఎప్పుడో ఒకసారి ఏదో ఫంక్షన్లో కలిసినట్టున్నాను, పెద్దగా ఆయన నన్ను గుర్తుపట్టుకోవచ్చు పోల్చి ఉండకపోవచ్చు. డబ్బింగ్కి వెళ్ళాను, రెడీ అమ్మా అన్నారు, ఓకే అన్నాం, స్టార్ట్ చేసాం. ప్రొడ్యూసర్ హరిగారు కూడా ఉన్నారు ఆ రోజు డబ్బింగ్ అప్పుడు. స్టార్ట్ చేసాం, ఫస్ట్ రీల్ ఒక సీన్ అయింది, సెకండ్ రీల్ అయింది, థర్డ్ రీల్కి వచ్చేటప్పటికి ఇదేంటిది తమిళ సినిమా మీరు మనం తెలుగుకి డబ్ చేస్తున్నామా లేదా తెలుగు అన్నారు. లేదు సార్, లేదు అయ్యా డైలాగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, చిల్లిపుల్ సింగర్ బాగుంది అయ్యా అన్నారు. థ్యాంక్ యూ. అలాంటి మనీ ఒక స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్ అట్లీస్ట్ నా ఫస్ట్ సినిమాకి నన్ను పొగడడం డెఫినెట్గా ఐ మొబిలైజ్డ్ ఉంటాను బికాస్ నేను థ్యాంక్ యూ సార్ అన్నాను. అండ్ ఆనెస్ట్గా నేను చెప్పారు, లేదమ్మా చాలా బాగుంది, నాకు ఎక్కడ నా తమిళ సినిమా చెప్తున్నట్టు నేను ఏదో తెలుగు స్ట్రైట్ సినిమా యాక్ట్ చేసి తెలుగు చెప్తున్నట్టు లిపిల అని అలా అంటే పాపమ్మ అని అంటాం లిపిల, ఆ పాపమ్మ అని అలా కూర్చుండే. సో అంటే ఎవ్రీథింగ్ వాస్ ఆన్ రైట్ ప్లేస్ ఈ మూవీలో. ఓకే సార్, సార్ మీరు చెప్పండి. ఇప్పుడు వచ్చి మీ ఇప్పుడు ఇంకొక విలన్ క్యారెక్టర్ ఒకటి చేశారు తరుణ్, తరుణ్ అరోరా. సో ఆయన గురించి చెప్పండి. తరుణ్ ఇన్ఫ్యాక్ట్ ఐ నో హిమ్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ అనుకుంటాను యాజ్ అ ఫ్రెండ్ ఫ్రమ్ బెంగళూర్. నెవర్ ఎక్స్పెక్టెడ్ మేమిద్దరూ కలిసి సినిమాలో యాక్ట్ చేస్తాం. లైక్ వీ మెట్ ఇన్ పార్టీస్, ఒక కామన్ గ్యాంగ్ మాది. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఐ థింక్ హీ డిడ్ ఓన్లీ జబ్ వీ మెట్ డ్యూరింగ్ దట్ పీరియడ్. నౌ ఇట్స్ నైస్ టు సీ హిమ్ యాజ్ అ రెగ్యులర్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమాలు కానీ. అండ్ యా ఖైదీ నెంబర్ 150లో కూడా ఆయనే విల్లన్ అని చెప్పారు. ఇట్స్ ఒక అదే ఆయన చెప్పినట్టు కాస్టింగ్ వైజ్ వచ్చి కొన్ని సినిమాల్లో సినిమా అయిన తర్వాత తలుచుకుంటాం ఈ క్యాస్ట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ వచ్చి వేరే ఎవరైనా చేసుంటే బాగుండేది అలాంటి ఏ ఫీలింగ్ కలిగించలేదు. ఇది అందరికీ కరెక్ట్గా ఆ పాత్ర సెట్ అయింది. అండ్
హ్యావింగ్ ఆల్ దీస్ పీపుల్ ఆన్ స్క్రీన్ మేక్స్ ఇట్ లైక్ నైస్ అంటే కంప్లీట్ సినిమా చూసినట్టు. ఓకే సార్, సో నెక్స్ట్ ఏంటి అడుగుతున్నానంటే, నార్మల్గా ఇంతసేపు సినిమా గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. మీరు వచ్చి లోయలో కాలేజ్లో చదివిన అందరికీ తెలుసు, సో మీకు సీనియర్స్ విజయ్ వీళ్ళందరూ, మీరు అప్పుడు చూసినప్పుడు మీకు ఎలా ఫీల్ అయింది, మూవీకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? విజయ్ వచ్చి నాకు ఎలాగంటే, నాకు నేను కాలేజ్ వెళ్ళటం ముందే నాకు పరిచయం, ఎందుకంటే అన్నే బ్యాచ్ మేట్ అయినా, నేను అప్పుడు 11th విజన్ స్కూల్ ఫస్ట్ సినిమా అప్పుడే స్టార్ట్ చేసాడు. వెన్ హీ స్టార్టెడ్ హిస్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఇట్సెల్ఫ్, విజయ్ ఇస్ అంటే హీ ద వే హీస్ ఎవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్, అది ఒక ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ యంగ్స్టర్ వాంట్స్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జోక్ ఐ నో ద ల్యాడర్ ఆఫ్ సక్సెస్. సూర్య కానీ చాలామంది, అంటే ఒక హిడెన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది లాయలా కాలేజ్, డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు నా బ్యాచ్లోనే వచ్చి విష్ణువర్ధన్ డైరెక్టర్ ఉన్నాడు, విజయ్ అంటనీ యాక్టర్ ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు ఇంకా డైరెక్టర్స్ ఉన్నారు, పుష్కర్ గాయత్రి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ మై బ్యాచ్ ఇట్సెల్ఫ్. అండ్ అలా చూస్తే జయం రవి నుంచి అందరూ, విక్రాంత్ అందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద విస్కామ్ డిపార్ట్మెంట్. ఇట్స్ ఇవాళ వచ్చి వాళ్ళందరూ ఒకే ఇండస్ట్రీలో కలిసి మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు, వీ జస్ట్ థింక్ అబౌట్ లైక్ ద కాలేజ్ డేస్ విచ్ you know, went through memories and our time lo unna seriousness lekunda ippudu unna seriousness vere, taking life seriously, career seriously, appudu anta seriousness feel ayi undam sir, ippudu definitely ga adoka change of time kada. so ippudu mi sister Aishwarya avaru gurinchi cheppan sir. Aishu is my worst critic. Worst in enduku cheptan ante open ga suit ga cheppestundi, idi vachi బాగాలేదు, ఇది వచ్చి ఇది మళ్ళీ ఇలాంటి ఒక విషయం చేయమాక అనేది ఓపెన్గా చెప్తుంది. ఇట్స్ లైక్ ఐ ఫియర్ ఓన్లీ హర్ కమెంట్. 9 out of 10 times షీస్ ఆన్ టార్గెట్, అంటే ఈ సినిమా ఆడదంటే ఆడదు, ఈ సినిమా ఆడిందంటే ఆడుతుందంటే ఆడదు, ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ బ్యాంగ్ ఆన్ టార్గెట్. అండ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ అలాంటి ఒక క్రిటిక్ వచ్చి ఇంట్లోనే ఉంటే మనం ఇంకా జాగ్రత్తగా చేసుకుంటాం పనులు. సో ఈ మూవీ డెఫినెట్గా చూసుంటారు, ఏం చెప్పారు ఈ మూవీ చూసాక? షీ లైక్ ద సోషల్ కాజ్ విచ్ వాస్ కనెక్టెడ్ టు సచ్ ఎ ఫిల్మ్. అందుకే నేను ఎవరికి చెప్పలేదు, అమ్మ నాన్నకి ఎవరికి చెప్పలేదు, ఓన్లీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ వీ నో దట్ ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ కాకుండా ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది టువర్డ్స్ ది ఎండ్. సో అది చూసినప్పుడు షీ సెడ్ ఇట్ ఈస్ రియలీ నైస్ టు హ్యావ్, అంటే ప్రీచింగ్ అనేది కాకుండా ఒక మంచి, ఒక నైస్ వే ఆఫ్ పుటింగ్ ఇట్ అక్రాస్ టు ద ఆడియన్స్. ఇప్పుడు మన సమాజంలో జరిగిన విషయం, జరుగుతున్న విషయం మనం చూపించినప్పుడు దానికి ఎక్కువ తప్పట్లు వచ్చినప్పుడు షీ ఫెల్ రియలీ నైస్. బట్ ఈ సినిమాలో గురించి అంటే సినిమాటోగ్రఫీ రియల్గా సూపర్ అని చెప్పచ్చు సార్. సో మీ అప్కమింగ్ మూవీ గురించి, తెలుగు అండ్ తమిళ్. తమిళ్ ఇది అయిన తర్వాత మిష్కిన్ గారి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాం, వీ నాట్ టైటిల్ ఇట్ ఇన్ తెలుగు. April 14th ఇస్ ద గోయింగ్ టు బి ద రిలీజ్. అండ్ ఆఫ్టర్ దట్ చాలా సంవత్సరాల తర్వాత ఒక న్యూ డైరెక్టర్తో ఐఎమ్ వర్కింగ్, మిత్రన్ అని, సమంత ఇస్ ద హీరోయిన్ ఫర్ దట్ ఫిల్మ్. దట్ విల్ బీ మై నెక్స్ట్ రిలీజ్, 25th ఫిల్మ్. ఆ తర్వాత టు మై 25th ఫిల్మ్ విల్ బి పందెం కోడి పార్ట్ 2 సీక్వెల్. ఇట్స్ ఎక్కడ ఆగి, యా సేమ్ కాస్టింగ్, ఎక్కడ ఫినిష్ అయిందో ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది. రియల్లీ అందులో ఒక ఫైర్ ని చూసినట్టుంది సార్ మిమ్మల్ని చూడడానికి ఆ సినిమా. ఓకే, అండ్ మీ పార్ట్ 2 అండ్ మీ ఆల్ ద కెరీర్ మూవీస్ అన్ని సక్సెస్ఫుల్ గా ఉండాలని విషెస్ చెప్తున్నా. థాంక్ యూ. అది మాట కాకుండా సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ. అండ్ నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసినానంటే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. థాంక్ యూ. స్టిల్ ఆ ఎక్సైట్మెంట్ నా నుంచి వెళ్ళట్లేదు, అందుకే అలా డమ్ అనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ సార్. అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ మేరీ క్రిస్మస్. థాంక్ యూ. మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్లో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. తప్పకుండా. ఐ విష్ యూ ఆల్ వెరీ మేరీ క్రిస్మస్. థాంక్ యూ. సో తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి చెప్పండి. మీకు క్లోజ్ ఫ్రెండ్ ఎవరు సార్ తెలుగు ఇండస్ట్రీలో? పెద్ద గ్యాంగ్ ఉందని, ఇట్స్ ఒక కాలేజ్లో ఎలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటాం, అలాగే వచ్చి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ వితౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ అంటే నేను పెద్దోడా నువ్వు పెద్దోడా అలాంటిది ఏది లేకుండా వచ్చి ఒక కాలేజ్ గ్యాంగ్గా. ఇట్స్ నాట్ ఓన్లీ ద హీరోస్, ఇంక్లూడింగ్ ద హీరోయిన్స్ ఎవ్రీవన్, లైక్ ఆల్ ఆఫ్ దెమ్, లైక్ ఇట్స్ అ వెరీ హెల్తీ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్.
Rana is a very close friend of mine. apart from that, Sandeep Kishan Manchi Mitrudu. Nani is a good friend. Naresh, Allari Naresh. And Nitin is a very, very good friend of mine. And there are so many actors sambandhinchina chala mandi and producers and heroines, in fact Tamanna, Kajal, Hansika, all of them, we all get to including Shruti is a very close friend of mine. Andru kalsi when we get to meet sudden ga edano promotion ellinappudu vallu shooting chestunu untaru. So sayantra andru kalsi to meet up for dinner. Yeah, adi cinema gurinchi ee cinema enta chesindi aa cinema enduku aadaledu idantha అబ్బాయిల అమ్మాయిల గురించి మాట్లాడతాం. అది కామన్ సార్, అది రాణా పెట్టుకుని అది ఆ టాపిక్ లేకుండా మనం. ఓకే, ఇది మట్టు కాకుండా మీరు ఇప్పుడు నార్మల్ గా వచ్చి ఒక మూవీ చేసారంటే ఎవరు మీకు ఫస్ట్ వచ్చి ఒక రివ్యూ, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి ఎవరు మీకు ఫస్ట్ ఒక రివ్యూ చెప్తారు? ఇలా సీ ద ఫస్ట్ రివ్యూ వచ్చి ఆనెస్ట్లీ టు విల్ గెట్ ఇట్ అవుట్ ఇస్ ఫ్రమ్ ద మెయిన్ ద టెక్నీషియన్స్. అంటే టెక్నీషియన్ అనేది నేను డైరెక్టర్ కెమెరామెన్ కాదు, ఎందుకంటే రోజుకి అడాప్టేషను అండ్ మార్పులు అదంతా వాళ్ళు ఉంటారు ఆ ప్రాసెస్లో. సినిమా అయిన తర్వాత డబ్బింగ్కి వెళ్తుంది, ఆ ఇంజనీర్ చూస్తారు కొత్తగా, ఆ తర్వాత దెన్ ఇట్ గోస్ టు ఎఫెక్ట్స్, దెన్ ఇట్ గోస్ టు సౌండ్ డిజైనింగ్ కానీ ఫైనల్ మిక్సింగ్. ఈ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దెన్ మీ గో టు ద సెన్సర్ థింగ్. సమ్టైమ్స్ దే వెరీ ఓపెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెన్సర్, అంటే సలహాలు కూడా ఇస్తారు, ఈ పోర్షన్ కొంచెం కట్ చేస్తే బాగుంటుందండి మీకే మంచిది అని చెప్తారు డ్యూరేషన్. సో దోస్ కాంప్లిమెంట్స్ ఆర్ క్రిటిసిజం అన్నీ ఆడి నుంచి వస్తేనే వీ కొంచెం రిలీజ్ వరకు మాకు ఒక టైం ఉంటుంది, ఏదైనా రీషూట్ చేసుకోవాలా లేకపోతే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీకు వచ్చిన రివ్యూలో ఎవడరా బాబుడు ఇలా అంతా చెప్తున్నాడు అని ఎప్పుడైనా ఏదో ఒక రివ్యూకి ఏదైనా ఫీల్ అయ్యారా? అంటే మీరు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసి ఉంటారు, మేబీ ఏదో ఒక మైనస్ చెప్పాలని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, అలాగే ఎవరు లేరు? సి రివ్యూస్ అనేది ఎప్పుడు ఇట్ ఈస్ వన్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే సర్వేకి రివ్యూకి ఒక తేడా ఉంది. సర్వే అనేది ఒక 100 మంది ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఒక సర్వే పోల్ తీసుకుని పర్సంటేజ్లో చెప్తారు, కొంత 25% నచ్చలేదు, 75% నచ్చింది. బట్ రివ్యూ ఇస్ 1 పర్సన్స్ థింగ్. నేను రివ్యూ నువ్వు ఎందుకురా నా సినిమా చూసి నచ్చలేదని చెప్పేవాడు నేను చెప్పలేను. అది నాకే కొన్ని సినిమాలు నచ్చదు, కొన్ని హీరోస్ సినిమాలు. సో ఇట్స్ లైక్ దట్, ఇట్స్ ఐ డోంట్ రియాక్ట్ టు దట్, అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్. మీరు చెప్పండి సార్, ఇప్పుడు వచ్చి మీరు తమన్నాతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది ఈ సినిమాలో? తమన్నా యాక్చువల్ గా ఆవిడే చెప్పుకోవాల్సింది, లాస్ట్ మినిట్ లో షూటింగ్ ఎక్కడో క్లాష్ ఉంది, బాహుబలి ఐ థింక్ బాహుబలి అనుకుంటా, సడన్ గా వెళ్ళడం వల్ల షిగురు డబ్ సార్, లేకపోతే ఆవిడే చెప్పుకుంటున్నారు. ఆ ఒకటి మిస్ అయింది, ఆ ఒక చిన్న లోటు ఉంది. బట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు తమన్నాస్ వాయిస్. ఎవరు మాట్లాడారు? మానసి. అంటే బ్రహ్మానంద్ గారితో వర్క్ చేసే అవకాశం ఉంది, ఇంతకు ముందు పాస్ట్ వర్క్ చేసాం, బట్ ఈ సినిమాకి అట్లీస్ట్ నా ఫస్ట్ సినిమాగా నేను అది వేరే ఫీల్ అది. సో బ్రహ్మానంద్ గారితో వర్క్ చేయడం, జయబుద్ బాబు వర్క్, అండ్ అఫ్కోర్స్ 15 ఏళ్ళుగా నేను అసోసియేట్ విత్ విశాల్ సార్. అండ్ అన్నిటికంటే బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఆర్ బిగ్గెస్ట్ ఇఫ్ ఐ ఓ సంథింగ్ టు సమ్ వన్ అంటే కనుక ఇట్ ఇస్ విశాల్ సార్ అండ్ ది ప్రొడ్యూసర్ హరి ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ అండ్ ఫర్ నాకు ఈ స్టేజ్ ఇచ్చినందుకు. సి ఫస్ట్ ఎవరికైనా ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉండాలి, చిన్న ప్లాట్ఫామ్ అంటాం, ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ నాకు. ఫ్రమ్ హియర్ ఆన్ ఆ ల్యాడర్ ఎంత పైకి వెళ్తుందో చూడాలి. సక్సెస్ఫుల్గా వెళ్తుంది సార్, డోంట్ వరీ సార్. సార్ సారీ, సార్తో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మేము పైకి తీసుకెళ్ళిపోతాం, నా భారం కూడా ఇప్పుడు ఆయన మీద. ఓకే సార్, ఇప్పుడు వచ్చి మీరు ఈ సినిమా చేసే ఆయన స్టోరీ ఎవరు సారీ డైరెక్టర్ స్టోరీ చెప్పేటప్పుడు మీకు ఫస్ట్ ఎలా ఫీల్ అయింది? నేను ఒకే ఒక విషయం చెప్పాను విన్న తర్వాత, వడివేలు గారు ఈ సినిమా చేయకపోతే నేను ఈ సినిమా చేయను అని చెప్పాను. ప్రతి నటుడికి ఇప్పుడు విశాల్ కూడా సురాజ్తో ఈ సినిమా చేయలేదంటే ఎన్నో హీరోస్ కెన్ ఫిట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. వడివేలు అనే క్యారెక్టర్ ఆయన చేయలేకపోతే నోబడి కెన్ రీప్లేస్ హిమ్, ఈజ్ అ లెజెండ్. ఆ మేనరిజం, ఆ ఎక్స్ప్రెషన్స్ వచ్చి ఎవరు చేయలేరు. సో ఐ టోల్డ్ హిమ్ వడివేలు అనే వచ్చి ఈ సినిమా చేస్తున్నాడంటే నేను ఐ మీన్ మనం చేద్దాం, లెట్స్ గో అండ్ దట్స్ ఓన్లీ థింగ్. ఎందుకంటే కొన్ని డైరెక్టర్లే వచ్చి కథ చెప్పినప్పుడే నవ్విస్తారు, అలా నవ్వించినప్పుడు నాకు లైక్ వెన్ ఐ హర్డ్ ద ఎంటైర్ నరేషన్ 2 అవర్స్, నేను డబ్బులు ఇచ్చి అంటే డబ్బులు ఇవ్వకుండా నేను ఒక సినిమాని చూశాను, ఎంజాయ్ చేశాను. అది ఈ ఒకడు వచ్చాడు.
సో ఐ ఫెల్ట్ ఇది ఈ విషయంలో కొన్ని ఒక చిన్న ఒక చేంజెస్ టువర్డ్స్ ది షూటింగ్ ప్రీ ప్రొడక్షన్లో జరిగింది, ఆల్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఫైనలీ ఐ ఫెల్ట్ ఐ మేడ్ అ రైట్ డెసిషన్ టు డూ దిస్. ఆనెస్ట్లీ స్పీకింగ్, చాలామంది వచ్చి దే సెడ్ డు నాట్ వర్క్ విత్ డైరెక్టర్ సూరజ్. ఎందుకంటే ఒక ఈ మన ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చాడంటే మళ్ళీ ఆ డైరెక్టర్తో పనిచేయదని చెప్తారు, హీరో ఫ్లాప్ ఇచ్చాడంటే అలాగే డైరెక్టర్కి చెప్తారు ఆ హీరో మార్కెట్ తగ్గిందండి వేరే హీరో చూసుకోండి. బట్ అదంతా కాకుండా కంటెంట్ నమ్ముకుని వెళ్తే డెఫినెట్గా. సో టుడే వీఆర్ ఆల్ రీపింగ్ ద బెనిఫిట్ బికాస్ వీ బిలీవ్ ఇన్ ద కంటెంట్, బికాస్ సురాజ్ సార్ విల్ డెఫినెట్లీ డెలివర్ ద కంటెంట్ అని. సో మీకు వచ్చి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ లో మీకు ఫేవరెట్ అయిన హీరోయిన్? తెలుగు ఇండస్ట్రీలో మై ఫేవరెట్ హీరోయిన్ ఎవ్రీవన్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్స్ దే డూ. నాకు ఐ డోంట్ లైక్ దెమ్ డూయింగ్ ద రెగ్యులర్ పాటలకు మాత్రం వచ్చేసి వెళ్ళిపోయే క్యారెక్టర్లు కాకుండా దెర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ ఈవెన్ దెర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ రెజినా హూ డస్ గుడ్ ఫిల్మ్స్. ఐ లైక్డ్ శృతి డూయింగ్ సర్టన్ ఫిల్మ్స్. సో ఇట్స్ లైక్ డిపెండింగ్ ఆన్ ద ఫిల్మ్. నాకు మై ఫేవరెట్ వాజ్ ఇలియానా బికాస్ షీ ఈస్ నాట్ డూయింగ్ తెలుగు ఫిల్మ్స్. She was my favorite. Okay. Meer cheppan sir, my upcoming movies gurinchi, meeku next movie hopefully Dora ane cinema Nayanthara. Okay. Talks lo unde ikka finally samala, but hopefully it's through. So you're happy working with Nayanthara? Definitely. Everyone should be happy. Yes. Dream come true, but inka ade inka dubbing process varaku raala, this in talks lo. వేదం బనీ చేసాడు కదా ఆ సినిమా చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. దెన్ సో మెనీ ఫిల్మ్స్, ఐ థింక్ ఆ పేరు నాకు కుర్తల రోట్ల, బట్ సాయి కుమార్ అండ్ ప్రస్థానం ఓకే సినిమా, ఆ సినిమా చూసి నాకు. అండ్ ఆఫ్టర్ దట్ సో మెనీ ఫిల్మ్స్, కొన్నిసార్లు వీ డోంట్ ఫిట్ ఇన్ టు దట్, బట్ ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్. హీరోయిన్స్ నేను ఆ డిపార్ట్మెంట్ మనం ఎలా వెళ్ళకూడదు, అదంతా డైరెక్టర్ డిపార్ట్మెంట్. దేవుని షుడ్ లైక్ వీల్ గివ్ సజెషన్స్. ఇప్పుడు లేదండి వాళ్ళు డేట్ లేదు ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగినప్పుడు గ్రూప్ డిస్కషన్ లేదు ఓకే ఈఎంఐ కూడా బాగుంటుంది. సి అది సింపుల్ అండి, తెలుగు సినిమాలను కాదు లైక్ తమిళ తెలుగు రెండు సినిమాల్లో కమర్షియల్ ఫిల్మ్స్లో లైక్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఆల్టర్నేటివ్స్. ఇఫ్ వాళ్ళ పర్టికులర్ హీరోయిన్ ఇస్ నాట్ దర్ దే ఆల్వేస్ గో టు ద నెక్స్ట్, యూనో ద కాంబినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాట్ ఆఫ్ రైడింగ్ ఆన్ ద ఫిల్మ్, అంత పెద్ద రిలీజ్ ఉన్నప్పుడు దే ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఒకే విషయం. విశాల్ నటించడం మాత్రం కాదు మన సెల్లింగ్ పాయింట్, వీ నీడ్ టు బ్యాక్అప్ ఆల్ దట్. సో ఆ విధంగా ఇవాళ తమన్నాతో యాక్ట్ చేసింది వచ్చి ఇట్ వాజ్ రియలీ అగైన్ అన్ అసెట్ తమిళ తెలుగులో ఇంత పెద్ద ఓపెనింగ్ రావడానికి. ఇట్ ఈస్ అగైన్ షీఈస్ ఆల్సో రీజన్ ఫర్ దట్. సో ఈ మూవీలో వచ్చి డాన్స్ గురించి చెప్పండి, తమన్నా సూపర్ డాన్సర్ అండ్ మీరు చెప్పకర్లేదు ఇంకా. సో మీ ఇద్దరు డాన్స్ గురించి. దినేష్ మాస్టర్ షోభి నా ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్ దీంట్లో పనిచేశారు, నేను కొంచెం నలుపులే దినేష్ మాస్టర్ చేశాడు. నాకు ఐ లైక్ ద స్టోరీ టెల్లింగ్ ఇన్ దర్ కొరియోగ్రఫీ. ఊరికే వచ్చి డాన్స్ చేసాం వెళ్ళిపోయాం ఆ సాంగ్ అయిపోయాం అలా కాదు, దాంట్లో చిన్న చిన్న కామెడీ ఎలిమెంట్స్ చేస్తారు లైక్ స్మాల్ థింగ్స్. ఆ హీరో ఎక్స్ప్రెషన్ దాంట్లో కూడా వస్తుంది, హీరోయిన్ ఎక్స్ప్రెషన్ దాంట్లో వస్తుంది. సో ఐ లైక్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ షోభి మాస్టర్ అండ్ దినేష్ హడ్ డన్ బ్రిలియంట్ జాబ్. రాధిక మాస్టర్ రెండు సాంగ్స్ చేశారు. సో దట్ ఆల్సో వర్క్డ్ వెల్. ఓకే, మీకు హిప్ హాప్ తమిళతో ఇది ఫస్ట్ మూవీ కదా సార్? హా, అంటే ఇంత ముందు మనం యా బిబా చేశాం. ఓకే, సో ఆయన ఎలా మూవీ ఆల్రెడీ విశాల్ సార్ కి వచ్చి తెలిసిందే మైండ్ బ్లోయింగ్. వాళ్ళిద్దరు వెరీ టాలెంటెడ్ యంగ్ గైస్, 24-25 ఇయర్స్ ఉంటాయి. ఓకే, వెరీ టాలెంటెడ్. అండ్ వాళ్ళు ఇచ్చిన సాంగ్స్ నేను ఆడియో ఫంక్షన్ అప్పుడు చెప్పాను, కొన్ని పాటలు వినగా వినగా బాగుంటాయి, స్లో పాయిజన్ గా ఉంటాయి, కొన్ని పాటలు విన్న వెంటనే యా హిట్ అనిపిస్తుంది. అలాగ అనుకున్న కానీ ఆల్మోస్ట్ 4-5 ఆ రుద్రపు తిలకం మాంటేజ్ సాంగ్ కూడా బాగుంటుంది. మేము ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా దట్ వాస్ దట్ పవర్, ఆ చిన్న హాంటింగ్ గా ఉంది. సో ఆన్ ద ఫస్ట్ హియరింగ్ లోనే దే లైక్ ఇంప్రెస్ చేశారు. అండ్ రీ రికార్డింగ్ చెప్పక్కల,
మైండ్ బ్లోయింగ్ గా చేశారు. దానికి ఆయన చెప్పినట్టు ఆయన వాళ్ళు టైం తీసుకున్నారు అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్ ఫైనల్గా. వాళ్ళు టోటాలిటీగా థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ టువర్డ్స్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మా మేము చేసాం కాబట్టి మాకు బాగుంటుంది, ఆడియన్స్ చూసి చెప్పడం ఇంకా పెద్ద హ్యాపీగా. ఆల్రెడీ మూవీ సూపర్ డూపర్ హిట్ అయినట్టే కదా సార్, ఆల్రెడీ 3 డేస్ కి సక్సెస్ఫుల్ గా వెళ్తుంది కదా. సో అదే మా ప్రొడ్యూసర్ కనపడలేదు, ఆయన డబ్బులు లేకపోతే సార్